हाय हेलो वेलकम टू स्मार्ट किचन क्वीन अंदर एला बहुनारा नेन चला चला बहुना डिफरेंट वीडियो तो मे मुकोचा अदी अंटे इप्ड मन की बतकम्म पंडग राबोतुंदी कदा तेलंगाणा स्पेशल बतकम्म पंडग आ बतकम्म पंडग मुंदु मन की 9 रोजुलु बोड्डेम्मनी चेस्तारु कदा बोड्डेम्मनी चेसी अक्कड पूजिस्तू उंटारु 9 रोजुलु 9 रोजुल तर्वात मन गणपति एलागैते निमज्जनं चेस्तामो अलागे निमज्जनं चेस्तारु सो आ बोड्डेम्म पंडगनी एला चेस्तारु अनेदि नेनु ई रोजु मीकु चूपिस्तानु ఇది చాలా మందికి తెలుసు ఉండదు ఊర్లో ఉన్నా కూడా కొంతమందికి తెలుసు ఉండదు ఎందుకంటే నేను కూడా ఊర్లోనే పుట్టి పెరిగాను కానీ నాకు కూడా అసలు బొడ్డెమ్మని ఎలా చేస్తారు ఎలా అక్కడ పూజిస్తారు ఏంటి నాకు ఏమీ తెలియదన్నమాట చిన్నప్పటి నుంచి నార్మల్గా సింపుల్ గా చేసేవాళ్ళు ఎక్కడో ఎవరో చేసేవాళ్ళన్నమాట ఇలా బొడ్డెమ్మని పెట్టి పూజించేవాళ్ళు ఆ తర్వాత రాను రాను కొంచెం బాగా చేయడం స్టార్ట్ అయ్యింది కదా వీధి వీధికి ఇలానే చేసుకుంటున్నారు ఇప్పుడు చాలా మంది सो బాగా సెలబ్రేట్ చేస్తున్నారు కానీ ఈ టైం లో నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఇప్పుడు కూడా నాకు అది ఎలా చేస్తారు ఏంటి అనేది తెలియదు లాస్ట్ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ ఏంటంటే మా ఇంటి ముందే చేస్తున్నారు మా మమ్మీ వాళ్ళ ఇంటి ముందు పెడుతున్నారు ఈ బొడ్డమ్మని సో ఈ ఇయర్ నేను అది ఎలా చేస్తారు ఏంటి అని చెప్పి వీడియో తీసి పంపించామన్నాను వాళ్ళు పంపించారు అది నేను మీకు చూపిస్తాను ఈ రోజు దాన్ని కొంచెం నేను ఎడిటింగ్ అదంతా చేసి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వాళ్ళు ఎలా చేశారు ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను ఎందుకంటే ఈ పండగ నాకు తెలిసి కొంతమందికి తెలుసు ఉంటుంది కానీ చాలా మందికి తెలియదు ఓన్లీ బతుకమ్మ పండగ గురించి అందరికీ తెలుస్తది కానీ దీని గురించి చాలా మందికి తెలియదు అందుకోసమే తెలుసుకుంటారని చెప్పి ఈ వీడియో చేశాను నేను ఈ బొడ్డెమ్మ పండగ కూడా ఈ మధ్య చాలా గ్రాండ్ గా చేస్తున్నారు మమ్మీ వాళ్ళ ఊర్లో చిన్న పిల్లలు కాకుండా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా వచ్చి వాళ్ళే చేస్తున్నారు అసలు ఇప్పుడు చిన్న పిల్లలకన్నా కూడా పెద్ద పెద్ద వాళ్ళందరూ కలిసి ఒక 25 మెంబర్స్ అలా కలిసి ఒక గ్రూప్ లాగా పెడతారన్నమాట 25 మెంబర్స్ ఒక గ్రూప్ 25 మెంబర్స్ ఒక గ్రూప్ అట్లా గ్రూపులు గ్రూపులుగా చేసుకొని ఈ పండగ చేసుకుంటున్నారు మంచిగా డీజేలు పెడుతున్నారు డీజే పెట్టి ఆ సాంగ్స్ పెట్టి ఇంతకుముందేమో మనం నార్మల్గా పాడుతూ చేసేవాళ్ళు కదా బతుకమ్మైనా ఇంకేదైనా ఇప్పుడేంటంటే ఇంకా డీజేలు వచ్చాయి కదా డీజేలో ఆ పాటలు వస్తూ ఉంటాయి ఇంకా ఫుల్ హ్యాపీగా జోష్గా కోలాటం అవన్నీ చేస్తూ ఉంటారన్నమాట అలా 9 రోజులు ఈ బొడ్డమ్మను రోజు కూడా రోజు మంచిగా అలంకరించి పూజ చేసి అక్కడ మంచిగా సాంగ్స్ పెట్టి కోలాటం అవన్నీ చేసి ఆ తర్వాత ఇంకా లాస్ట్లో కొబ్బరికాయ కూడా కొట్టేసి మనం దేవుడి దగ్గర కొబ్బరికాయ కొడతాం కదా అలా రోజు 9 రోజులు అలానే కొబ్బరికాయ కొడతారు ఆ తర్వాత 9వ రోజు డీజేతో బరాత్ అవన్నీ ఊరేగింపులాగా చేసి నిమజ్జనం చేస్తారన్నమాట చాలా చాలా బాగా చేస్తారు మమ్మీ వాళ్ళ ఊర్లో నేనైతే ఒక్క రోజు ఎలా చేస్తారు అనేది నేను వీడియో తీసి పంపించమన్నాను ఇంకా కుదిరితే లాస్ట్ రోజు ఎలా చేస్తారు నిమజ్జనం అవి కూడా కుదిరితే నేను వీడియో చూపిస్తాను మీకు ఈ వీడియోలో అయితే నేను బొడ్డమ్మకి సంబంధించినవన్నీ కూడా నాకు నార్మల్గా అయితే డీటెయిల్స్ ఏమీ తెలియదు నేను అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారో చూసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కుదిరితే అలాగే వాళ్ళు కోలాటం చేసిన వీడియో కూడా పెడతాను కానీ దాని సాంగ్ మాత్రం తీసేస్తాను నేను ఎందుకంటే నేను లాస్ట్ టైం ఒకటి వినాయక చవితి సెలబ్రేషన్స్ అని చెప్పి ఒక వీడియో పెట్టాను కదా సాంగ్స్ అవన్నీ నాకు యూట్యూబ్ నుంచి వార్నింగ్ వచ్చిందన్నమాట కాపీరైట్ క్లెయిమ్ అని చెప్పి ఒక వార్నింగ్ వచ్చింది నాకు సో అందుకోసం అని చెప్పి నేను సాంగ్స్ అవి యాడ్ చేయను అవి తీసేసి నేను నార్మల్ మ్యూజిక్ యాడ్ చేస్తాను మీరు చూసేయండి సో ఇప్పుడైతే నేను వీడియో మీకు చూపిస్తాను ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇప్పుడైతే వీడియో చూసేద్దాం పదండి ఇలా వాకిలి మధ్యలో ఎక్కడైతే బొడ్డమ్మను పెడతారో అక్కడ ఇలా ఎర్రమట్టితోని అలికి ఇలా ముగ్గులు వేసి పసుపు కుంకుమతోని ఇలా కలర్స్ లాగా వేశారు చూసారు కదా ఎంత బాగుందో చాలా అందంగా ఉంది కదా ఇంకా ఇక్కడ వచ్చేసి బొడ్డెమ్మని ఇలా చేస్తారన్నమాట ఒక పీట పైన ఇలా స్టెప్స్ లాగా ఎర్రమట్టితోనే తయారు చేశారు ఇది ఫోర్ సైడ్స్ కూడా అదే ఎర్రమట్టితోని ఇలా చేసుకున్నారు దీన్ని ఏమంటారో నాకు తెలియదు దాన్ని కూడా ఎర్రమట్టితోని ఇలా చక్కగా అలుకుతున్నారన్నమాట ఇది థర్డ్ డే అనుకుంటా సెకండ్ డేనో థర్డ్ డేనో తీశారు ఇది అదే ఫస్ట్ డే అయితే డైరెక్ట్ చేస్తారు అందుకే ఇది ఫస్ట్ డే వేసిన ముగ్గులు కలర్స్ పసుపు కుంకుమ అన్నీ అలానే ఉన్నాయి దానిపైనే ఇప్పుడు మళ్ళీ అలుకుతున్నారు చక్కగా ఇదే బొడ్డెమ్మ అన్నమాట ఇలానే ఉంటుంది ఇలా అలికి ముగ్గులు వేస్తారు ఇలా ముగ్గు పసుపు కుంకుమ ముగ్గు అలా వేస్తారు మంచిగా అలంకరిస్తారన్నమాట
ముగ్గులతోని పసుపు కుంకుమతోని అలంకరిస్తారు. చూసారు కదా పసుపు కుంకుమ అన్ని పెడుతున్నారు. నాకు కూడా తెలియదు ఇది, నేను అక్కడ చూస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వాళ్ళు ఎలా చేస్తున్నారో అది చూసి నేను మీకు చెప్తున్నాను. ఇలా మొత్తం కూడా అలా ముగ్గులతో అలంకరిస్తున్నారు, చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు, ఎంజాయ్ చేసుకుంటూ పనిచేస్తున్నారు. ఇంకా వాళ్ళు ఎలా అలంకరిస్తున్నారో మీరే చూసేయండి. ఇంకా చూసారు కదా పువ్వులతో ముగ్గులతో ఎంత బాగా అలంకరించారో, పైన కలశం కూడా పెట్టారు. ఇంకా అదంతా అయిపోయాక ఆ బొడ్డెమ్మను తీసుకొచ్చి ఇందాక ముగ్గులు వేశారు కదా అక్కడ పెట్టేసి, ఇంకా ఆ బొడ్డెమ్మ చుట్టూ కూడా ఇలా హ్యాపీగా కోలాటం చేస్తూ ఎంజాయ్ చేస్తారు. చూసారు కదా ఎంత బాగా చేస్తున్నారో. నేనైతే చాలా చాలా మిస్ అవుతున్నాను వాళ్ళందరూ అలా చేస్తుంటే, నాకు చాలా మిస్ అవుతున్నాను అనిపించింది. నేను కూడా అక్కడ ఉంటే ఎంజాయ్ చేసేదాన్ని కదా అనిపించింది. ఇంకా వాళ్ళు ఎలా కోలాటం చేస్తున్నారో చూసేయండి మీరు. ఇక్కడైతే ఇంకా ఫుల్ జోష్లో చేస్తున్నారు. చూసారు కదా ఎలా నేను ఏదో ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడితే ఎలా వస్తుందో అలా వస్తుందన్నమాట. చాలా ఫాస్ట్గా చేస్తున్నారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. ఇంకా ఇక్కడ అయిపోయిందన్నమాట, ఇంకా అంతా అయిపోయాక లాస్ట్లో ఇలా కొబ్బరికాయ కొట్టేస్తారు, అదే చేస్తున్నారు ఇక్కడ. చూసారు కదా ఇదన్నమాట వీడియో. కొంచెం క్లారిటీ తక్కువగా ఉంటుంది ఎందుకంటే నైట్ టైంలో చేస్తారు కదా, సో అందుకని చెప్పి కొంచెం క్లారిటీ తక్కువగా ఉంటుంది. అలాగే నేను ఈ వీడియో ఎందుకు మీతో షేర్ చేశాను అంటే, నాలాగే అది బొడ్డెమ్మని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఏంటి అని తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కదా, సో వాళ్ళందరూ చూస్తారు తెలుసుకుంటారని చెప్పి నేను మీతో షేర్ చేస్తున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్ బాయ్.